హరియో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మరొక ప్రాణాయామాన్ని గురించి కూడా చక్కగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, సాధన చేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా స్థితిలో ఈ ప్రాణాయామం అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని కపాల భాతి అంటారు. కపాల భాతి, కపాలము అంటే తలభాగము, భాతి అంటే శుభ్రపరచడం అనమాట. నిన్న మనం చేసినటువంటి ప్రాణాయామంలో రిలాక్సేషన్ కోసం, ఏకాగ్రత కోసం, చక్కగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదేమో క్లెన్సింగ్ ప్రాణాయామం, అంటే మన శరీరంలో ఉన్నటువంటి కఫాన్ని కానివ్వండి, మలినాలను కానివ్వండి బయటకు వదులుతుంటాం. పదే పదే దీంట్లో గాలిని బయటకు వదులుతుంటాం. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బాగా పేరుకుపోయి ఉన్నటువంటి మొత్తం కూడా బయటికి ఎలిమినేట్ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. కఫాల భాతి విఖ్యాత కఫదోష నివారయేత్ అంటాడు. అంటే కఫాల భాతి అనేటువంటి చేయటం వల్ల కఫం తొలగిపోతుంది అని. మనకున్నటువంటి పరిస్థితులు చూడండి, కఫం వల్లనే ఈ కరోనా వ్యాధి మనకి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. చాలామంది ఆయాసంగా ఉన్న వాళ్ళని, ఆస్తమా సమస్యలు ఉన్న వాళ్ళకి, బ్రీతింగ్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇటువంటి వాళ్ళని ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనమాట. చాలామంది సర్వేల్లో కూడా డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రాణాయామం చేసుకోండి, మీ లంగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. తొందరగా అంటే 20 రోజులు 15 రోజులు కోలుకునేవారు జస్ట్ 5-6 రోజుల్లోనే సెటరేట్ కాగలుగుతూ ఉంటారు అన్నమాట. ఇది చక్కగా 5 నుంచి 15 నిమిషాలు అర్ధ గంట దాకా కూడా చక్కగా చేసుకోదగినటువంటి ప్రాణాయామం అన్నమాట. ముందు చేయబోయే ముందు ఏం చేస్తారు, ప్రశాంతంగా కూర్చోవాలి. నిన్న మనం చెప్పినటువంటి నాడీ శుద్ధి ప్రాణాయామం, ఎడం తీసుకోవడం, కుడి వదిలి, కుడి తీసుకొని ఎడం వదలటం చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఈ రెండింటిని ఇట్లా చిన్న ముద్రలో అంటాం, ఇట్లా జ్ఞాన ముద్రలో పెట్టుకొని మీరు కుర్చీలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా పర్లేదు, స్ట్రైట్గా కూర్చొని దీంట్లో ఏంటంటే రిపీటెడ్ గాలిని బయటకు వదులుతుండాలి. ఒకసారి చూడండి, మొదట్లో చేసే వాళ్ళు 1-10 సార్లు చేయండి, మళ్ళీ కొంచెంసేపు అలుపు తీర్చుకోండి, మరలా ఇంకో 10 సార్లు చేయండి. ఈ విధంగా అట్లా 10 సార్లు చేసిన తర్వాత అంటే మీరు చూపించిన కొద్ది టైం చేస్తున్నాను, మళ్ళీ కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. అట్లా 3 నుంచి 5 రౌండ్లు చేసుకోండి. క్రమేపీ మీరు కొంచెం అలవాటైన తర్వాత 20 సార్లు చేయండి, మళ్ళీ కొంచెం బాగండి, మళ్ళీ 20 సార్లు చేయండి. అట్లా 3-3 సార్లు చేయండి. ఆ విధంగా మీరు 120 సార్లు 200 సార్లు కూడా చేసుకోవచ్చు అనమాట. 200 సార్లు చేయటం, మళ్ళీ ఆగటం, 200 సార్లు చేయటం ఆగటం, 200 సార్లు చేయటం ఆగటం అనమాట. మరొకసారి గమనించండి, స్ట్రైట్ కూర్చోవాలి, తీసుకోకూడదు, వదులుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి, వదలటం. దీంట్లో మనం ముక్కులోకి ఏగా దోమ పోతే ఏం చేస్తాం, ఒకసారిగా అంటాం, ఆ విధంగా ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క స్ట్రోక్ లాగా బయటకు వెళ్తుండాలన్నమాట. ఈ విధంగా చేయటం ఏంటంటే ముందు ముక్కుల్లోను, గొంతులో ఉన్నట్టు కఫ మొత్తం కూడా క్రమేపీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరంలో వేడి బాగా పుడుతుంది. వేడి పుట్టడం వల్ల అంటే శరీరంలో మనకు హాని కలిగించేటువంటి ఈ సూక్ష్మ క్రిములు హరించి వేయబడుతూ ఉంటాయి. బరువు తగ్గుతారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపడుతుంటుంది. శరీరం మొత్తం కూడా చక్కటి ఆక్సిజన్ అందేసి ప్రతి సెల్ కూడాను చైతన్యవంతంగా ఉంటుందన్నమాట. మరొకసారి చూడండి, ప్రశాంతంగా కూర్చొని వదలటమే, జస్ట్ ఫ్రీగా వదలటమే. ఆ విధంగా వదులుతుండాలన్నమాట. తర్వాత కొంచెం మీకు కొంచెం అవగాహన కుదిరిన తర్వాత ఏంటంటే ఒకే ముక్కు ద్వారా కూడా వదలచ్చు. దీన్ని చంద్రనాడి కఫాల భాతి అంటాం. అలా చేసుకోవాలి. తర్వాత సూర్యనాడి ద్వారా అంటే కుడి ముక్కు ద్వారా తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉండి
ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్, ఆల్టర్నేటివ్ వెంట వెంటనే సాధన చేస్తాం. గమనించండి, ఎడమ ఒకసారి, కుడి ఒకసారి, ఎడమ ఒకసారి, కుడి ఒకసారి. ఎడమ ద్వారా చేసి ఆపాలన్నమాట. అంటే ఈ విధంగా మీకు అలవాటైకుంది, సాధన పెరిగేకుంది అంటే ఎంతసేపు చేసుకోగలదు అంతసేపు చేసి ప్రశాంతంగా అలుపు వచ్చినప్పుడు విశ్రాంతి స్థితిలో ఉండాలన్నమాట. బలవంతంగా కూడా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ప్రాణాయామం మాత్రం ఎవరైతే కొంచెం హృదయ సమస్యలు ఉన్నవాళ్ళు, కొంచెం చేయవరకు పెద్దవాళ్ళు, మానసికంగా కొంచెం తలతిరుగుడు, మానసిక ఇబ్బంది, గుండె జబ్బులు ఉండే గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు చేయకూడదు అన్నమాట. కొంచెం డైరెక్షన్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా వాళ్ళు అందరూ కూడా చక్కగా చేసుకోగలిగినటువంటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేసుకొని చక్కగా కరోనా వ్యాధి నుంచి బయటపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు.